మంది, వందల కోట్ల మంది, వేల కోట్ల మంది ఈవేళ అగ్నిగుండంలో అదే పరిస్థితిలో ఉన్నారు. బర్త్డే అనేది నిజంగా సంతోషించదగిన దినం కావాలంటే నువ్వు ఇంకొకసారి పుట్టాలి. క్రీస్తు సువార్తను విని నమ్మి బాప్తిస్మం పొందడం ద్వారా దేవుని కుటుంబంలో నువ్వు జన్మించాలి. అప్పుడు నీవు ద్విజుడు అవుతావు. ద్విజుడు అంటే బ్రాహ్మడు అని మన దేశంలో చెప్పుకునే నిర్వచనం. ఎప్పుడు ఎడతెగక పారు ఏరును ద్విజుడు చొప్పడిన ఊర నుండు మీ చొప్పడకున్నట్టి ఊర జొరకు మీ సుమతి అని సుమతి శతకారుడు చెప్పాడు. ద్విజుడు అంటే బ్రాహ్మణుడు పౌరోహిత్యం చేసేవాడు అని అనుకుంటున్నారు. ద్విజుడు అంటే రెండు సార్లు పుట్టినవాడు. ఒకసారి పుట్టడం ఏమో తల్లిదండ్రుల కలయిక వలన పాప జన్మనెత్తుతున్నాము. ఆ పరమాత్ముని యొక్క యజ్ఞాన్ని తెలుసుకొని నమ్మి బాప్తిస్మం పొందినప్పుడు మరొక జన్మ ఎత్తుతున్నాం, దేవుని కుటుంబంలో పుడుతున్నాం. దేవుని కుటుంబంలో పుట్టి రక్షణ పొంది దేవుని పిల్లలుగా దేవుని స్నేహితులుగా నడిచిన వాళ్లకు బర్త్డే అనేది నిజంగానే ఒక హ్యాపీ డే. నేను అనుకుంటా నేను రక్షణ పొందాను, దేవునితో మాట్లాడుతున్నాను, దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, నేను పుట్టకపోతే ఈ ధన్యత నాకు దొరికేది కాదు. కానీ రక్షణ పొందకుండా ఎవడైనా చచ్చిపోతే వాడు అనుకుంటాడు నేను ఒకవేళ పుట్టకపోయి ఉంటే ఈ అగ్నిగుండంలోకి రాకపోయేవాడిని కదా. బర్త్డే ఈజ్ అ రియల్ హ్యాపీ డే ఓన్లీ ఫర్ దోజ్ హు ఆర్ బార్న్ అగెయిన్ ఇన్ టు గాడ్స్ ఫ్యామిలీ. ఇఫ్ యుర్ నాట్ బార్న్ అగెయిన్ ఇన్ టు గాడ్స్ ఫ్యామిలీ, యువర్ ఫస్ట్ బర్త్డే ఈజ్ అ డిజాస్టర్ ఇన్ యువర్ లైఫ్. గనుక నేను పుట్టాను అని ఇప్పుడు నేను సంతోషిస్తున్నా, ఎందుకంటే మళ్ళీ పుట్టాను, ద్విజుడినయ్యాను, దేవుని బిడ్డనయ్యాను. పుట్టినందుకు సంతోషం. కేవలం పుట్టి అలాగ ఉండిపోలేదు, దేవుని సత్యబోధలో పెంచబడ్డాను, సత్యం కోసం ధ్వజము నెత్తాను, దేవుని చేత చెక్కబడ్డాను. ఇవాళ 60వ సంవత్సరం నిండింది, 61లో ప్రవేశిస్తున్నాను. జీవితంలో గొప్ప ఆశయం పెట్టుకున్నాను. గురిలేని జీవితం